అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈరోజు లైవ్ ప్రోగ్రామ్కి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. స్నేహితులారా, కొద్ది నిమిషాల పాటు అన్నట్లుగా మనం లైవ్లో ఫేస్బుక్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా మనం దేవుని ఆరాధించడానికి అయినటువంటిదిగా మనం ముందుకు వద్దాం. ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా తన యొక్క వాగ్దానముల చేత ఆయన ఆశీర్వదిస్తున్నటువంటి దేవాది దేవుడు గనుక దేవుని నామములకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట నేను చదువుతున్నా. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి అని అంటున్నాడు. సంతోషముతో ఉత్సాహముతో యెహోవా సన్నిధికి మనం రావాలి అని అంటున్నాడు. ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునండి. ఆ దేవదేవుని మనం తెలుసుకొని ఆ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం మనం నేర్చుకొని ఈ దినాన్ని దేవుని మనం ఆరాధించుకుంటూ దేవుని సేవించుకుంటూ మనం ముందుకి సాగిపోవడానికి గాను మనమందరం కలిసి ఒక్క నిమిషం తలలు వంచుకొని కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన పాశ్రమ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. స్విచ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా యెహోవా తండ్రి, గడిచిన కాలం అంతా మీ యొక్క సురక్షితమైన రెక్కల క్రింద మమ్మలను కాచి కాపాడి నైనా మరొక నైనా పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని సేవించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు నా ప్రభువా మీరిచ్చిన కృప భాగ్యాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ యొక్క ఆరాధనలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం. నాయనా, ఈ యొక్క మేము పాటలు పాడుతూ ఉన్నప్పుడు తండ్రి, ప్రార్థించినప్పుడు నేను నీ దాసును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడుచు ఉంటుండగా అద్భుతమైన కార్యాలు ప్రభువా మీరు జరిగించు ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతయు మీ నా మహిమకరంగా నేను మీరు జరిగించుకుంటున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనమందరం కలిసి కీర్తనల గ్రంథంలో నుండి 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకొని దేవునిని మయపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యం చదవబడుతూ ఉండగా మీరు కూడా ఒకవేళ బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారు, మీరు బైబిల్ గ్రంథాలతో కూర్చున్నటువంటి వారు, మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి పాస్టర్ గారు చదువుతున్నట్టుగా వచ్చినాను, మీరు కూడా పాస్టర్ గారితో కలిసి మీరు చదవలసిందిగా మనం చేస్తున్నాను. బైద భయమాలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, శ్రీలరా లైవ్ ప్రోగ్రామ్గా మనం ఇస్తూ ఉన్నాము కనుక షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి వారికి తెలియజెప్పండి, ఫోన్ చేయండి, వాళ్ళని కూడా ఫేస్బుక్లో వాచ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం. హల్లెలూయా, విలువైనటువంటి వాగ్దానాలు మనం తీసుకోబోతూ ఉన్నాం. ఈరోజు నేను దేవుని యొక్క అద్భుతమైన కార్యం మనం అనుభవిస్తూ ఉన్నాం కనుక మీ స్నేహితులు పోగొట్టుకోదే మాత్రం కూడా మీ స్నేహితులకి అదే ఫ్రెండ్స్ ఫేస్బుక్ అండి. ఈ ఫేస్బుక్లో మన యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి వారిని ట్యాగ్ చేద్దాం, మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేద్దాం. వారు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని దైవాశీర్వాదములు పొందుకోగలిగినట్లుగా, ఈ ఆరాధనలో వారు కూడా ఏకీభవించినట్లుగా మనమందరం కలిసి మనం ముందుకు సాగిపోతున్నాం. షేర్ చేస్తున్నారు కదా, షేర్ కొట్టండి. అలాగే నా ఫ్రెండ్స్ కొట్టండి, షేర్ కొట్టండి. యా, మిగతా వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నాను. ఈరోజుని మరి ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట అనేటువంటి గ్రామంలో నుంచి ఆంధ్ర బ్యాప్టిస్టు సంఘములో నుండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్న నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఆహ్వానం తెలియజేస్తున్నా. అదే సమయంలో నా యొక్క కుమారులు దేవుని యొక్క సేవా పరిచయం చేస్తున్నటువంటి పిఠాపురంలో ఉన్నటువంటి యొక్క సియోను ప్రార్థన మందిరంలో వీక్షిస్తున్నటువంటి యొక్క బిడ్డలు, బెతేలు ప్రార్థన మందిరంలో నుండి వీక్షిస్తున్నటువంటి యొక్క బిడ్డలు, ఫిలదెల్ఫియా సంఘం నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, ఎవరెవరు ఒకవేళ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభు నామంలో నేను దీవెనలు 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 మీకు తెలియజేస్తున్నా. మీరు దీవించబడినటువంటి వారు, హల్లెలూయా, మీరు ఆశీర్వదించబడినారు. ఆ దేవుడు మీ కొరకు అనేకమైన మేలు అనేకమైన కార్యములు దేవుడు మీ కొరకు చేసినాడు. నిజాన్ని చెప్పాలంటే ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామనంటే అది దేవుడు చేసినటువంటి ఒక ఉపకారం. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించుకోవాలి. అందుకని కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నన్ను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా
ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుడి. హల్లెలూయా. మనం చేయగలిగిందల్లా ఏమిటంటే ఆ దేవుని మనం స్తుతించడం తప్ప మరొకటి లేదు. నిజంగా ఈ దినానికి కూడా మనం దేవునికి స్తుతి యాగం చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన మన కొరకు ఎన్నెన్నో మేలులను చేసి ఉన్నాడు, ఎన్నెన్నో గొప్ప కార్యములను మన కొరకు చేసి ఉన్నారు. ఆ దేవదేవుని మనం చేయగలిగింది ఏంటంటే ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని దేవునికి మన స్తోత్రాలాపన మనం చేయడమే. ఓ హల్లెలూయా నీ స్తోత్రలాపన చేసేదా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రలాపన చేసేదా. Oh,
థ్యాంక్ యూ లార్డ్ వి వర్షిప్ యు లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మనమందరం కూడా దేవుని యొక్క బొమ్మలుగా ఉండినటువంటి మనం మహిమ కలిగినటువంటి రాజు మనలోనికి ప్రవేశించినట్లుగా మనమందరం దేవునికి మన యొక్క స్తుతి యాగాన్ని మనం తెలియజేస్తున్నాం దేవా నీకు వందనాలైనా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలైనా దేవా నీకు స్తోత్రాలు 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 హల్లెలూయా 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 వి థాంక్ యు లార్డ్ 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 సర్వశక్తిమంతుడా సర్వబ్రహ్మాండ వి వర్షిప్ యు లార్డ్ వి వర్షిప్ యు లార్డ్ మహిమగల రాజా మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము మన దేవుని ఆరాధించడం మనం చేయగలిగినటువంటి పని గడిచినటువంటి ఆదివారం నాడు మేము మీతో మాట్లాడుతున్నాము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమనగా దేవునికి స్తుతి ఆగమ చేయాలి ఆయన చేసిన కార్యములన్నింటిని బట్టి ఆయన చేసిన ఉపకారములన్నింటిని బట్టి ఆయన చేసిన ఉపకారములు ఆయన అన్ని చేసి ఉన్నారు ఆయన కనుక దేవదేవునికి మన మహిమ కలిగినటువంటి రాజు మన ఇంటిలో మన కుటుంబంలోనికి వచ్చినట్లుగా అదే మాది దేవుని మనం ఆరాధించుకుంటాం గుమ్మముల రతాలెత్తుడి గుమ్మముల రతాలెత్తుడి మహిమ గల యేసు రాజు వేచేసి రాజు అందరూ కలిసి దేవుని స్తుతించుకుని పాడుకుందామా 1 2 3 స్టార్ట్
ప్రార్థన చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కార్యాలు జరుగుతున్నాయి. అమికిల ప్రియ స్నేహితులారా, ఎవరెవరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఎవరు ఏ విషయంలో ఏ సందర్భంలో ఎలా ఉండి మీరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన కొరకు గొప్ప కార్యములను ఆయన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రతి మాట మన యొక్క జీవితంలో ఈరోజు మీ సమస్యలన్నీ తీసివేయబడుతూ ఉన్నాయి, ఈరోజు మీ సమస్యలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మీకు విజయాన్ని, దేవుడు మీకు గొప్ప విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్న దేవాతి దేవుడు గనక స్తుతి ప్రార్థన మనం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతుడమైన తండ్రి, నాయనా మీరు మా మధ్యన మాలోను మాతోను ఉన్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు నాయనా. ఇదిగో నీ మాటలు వింటున్న ప్రభువా, ఈ లైఫ్ చూస్తున్న బిడ్డలు నా తండ్రి, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి బాధలు ఉన్నారో, ఎటువంటి దుఃఖములు ఉన్నారో నా ప్రభువా, నాయన వారికి మీరు చేసిన మేలును బట్టి ఎవరు ఎంతమంది కృతజ్ఞత స్తుతులతో నింపబడి ఉన్నారో ప్రభు, నాయన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడుచున్న దేవుడు అయ్యా, మాకు చాలిన దేవుడు తండ్రి. నాయన మీ మాటలో నుండి మేము మీ మాటలు మేము వింటూ ఉంటుండగా అద్భుతమైన గొప్ప గొప్ప కార్యములు మా మధ్యన మాలోను మా కుటుంబములో చేయించిన వారానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్కు ప్రబలుతూ ఉంటుండగానే, నీ వాక్కు బయటకు వచ్చుచూ ఉంటుండగానే అద్భుతాలు ప్రభువా మా జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. అందరి బట్టి నీకు మా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలోనున్న శక్తి, మీ మాటలోనున్న ప్రభావం ప్రతి ఒక్కరిని ఆకుచ్చుతందుకు తండ్రి మీకు మా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ, మీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము ఈరోజు అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి రాజా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. స్నేహితులారా, ఒకవేళ ఇంకా ఎవరైనా మీరు షేర్ చేసి ఉండి ఉండకపోతే, ఇప్పుడైనా నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికి ముందుగా ఒక్క క్షణం నేను మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నా. మనం చేయవలసిందల్లా ఏంటంటే కింద షేర్ అని ఉంటుంది, షేర్ కొట్టండి. ఎవరెవరు మీ యొక్క స్నేహితులు ఉన్నారో వారందరికీ మీరు ఒకసారి షేర్ చేసుకునండి. సో దట్ దే విల్ ఆల్సో రిసీవ్ దీస్ బ్లెస్సింగ్స్. మీరు పొందుకుంటున్న ఈ ఆశీర్వాదం, మీరు పొందుకుంటున్న ఈ అద్భుతాలు మీ స్నేహితులు పొందుకోవాలని మీరు కోరుకోవడం లేదా? మీ స్నేహితులు కూడా కలిగి ఉండాలని మీరు ఆశించడం లేదా? మీ యొక్క స్నేహితులు మీరు ప్రేమిస్తున్నారు కదా. అలాంటప్పుడు మనం చేయగలిగిందల్లా ఏంటంటే మన యొక్క స్నేహితులైనటువంటి వారికి, మన యొక్క తెలిసినటువంటి వారికి, ఫేస్బుక్ ఉన్నటువంటి వారికి మనం షేర్ చేయడం ద్వారా వారి జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని మీరు కలిగించిన వాళ్ళు అవుతున్నారు. ఈరోజు నేను మీ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని పంచిస్తున్నాను. దానికి ముందుగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. లోకంలో మనకి ఎన్నెన్నో మంది స్నేహితులు ఉంటూ ఉంటారు, నాయకులు ఉంటూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటూ ఉంటారు, గనులైనటువంటి వారు ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు కలిగినటువంటి కష్టాన్ని మనం వారితో చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, తప్పకుండా చేస్తాను బ్రదర్, డోంట్ వరీ బ్రదర్, తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను, తప్పకుండా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది ప్రభునందు నిద్రించినప్పుడు, చనిపోయినప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఏమంటారంటే, మేము తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదరిస్తామండి, ఈ కుటుంబానికి మేము తోడుగా ఉంటామండి, ఈ కుటుంబంలో వారికి ఒక ఉద్యోగం వేయిస్తామండి, ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక మీరు మాకు ఒక్క ఫోన్ కొట్టండి, మేము తప్పకుండా మీకు ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తామని చెప్పేసాను. ఇలాంటి మాటలన్నీ ఏమంటారంటే వాగ్దానాలు, 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 ఎన్నెన్ని వాగ్దానాలు చేస్తారు. కానీ తీరా రియాలిటీలోకి వెళ్తే, రియాలిటీ షో కనుక చూస్తే, మరలా మనకు అవసరం ఉండి మనం వెళ్ళామంటే ఎన్ని పుర్రాకులు పడాలో, ఎన్ని తెప్పలు పడాలో, ఎన్నెన్ని చోట్లకు మనం తిరగాలో, ఎవరెవరి దగ్గరికి మనం తిరుగుతూ ఉండాలో,
అక్కడ మాట ఇచ్చినటువంటి ఆ మాట ఏమాత్రం కూడా నెరవేర్చబడ్డంలే. ఒకవేళ దానికి ఏమంటారు అంటే, ఇది కుదిరే పని కాదండి, ఇది జరిగే పని కాదండి, ఇది ఇలా రాసి ఇవ్వడానికి అవ్వదండి, ఈ విధంగా ఉద్యోగం ఇవ్వడానికి అవ్వదండి, వయసు పెరిగిపోయింది కనుక ఉద్యోగం ఇవ్వలేమండి, లేకపోతే వయసు చిన్నదైపోయింది కనుక ఉద్యోగం ఇవ్వలేమండి, లేకపోతే ఈ విధంగా మేము రాసి పెట్టి ఇవ్వలేమండి, ఎలాగని చెప్పేసి అని మనకి టెన్షన్ పెట్టేస్తారు. ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చరు. ఎందుకు అనంటే, వారు మానవులు కనుక, మనుషులు కనుక. కానీ దినాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వర్తమానం ఏంటంటే, నా దేవుడు వాగ్దానాలు చేసినాడు. ఈ బైబిల్ గ్రంథము నిండా ఉన్నటువంటి ఒక మాటలన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు, వేల కొలదు ఉన్నటువంటి ఒక వాగ్దానాలు. ఈరోజున మనం ఇలా ఉన్నామనంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి ఒక కీర్తన, పోయిన వారం అదే కీర్తనలో నుంచి మనం ధ్యానించిన ప్రకారంగా ఆయన చేసిన ఉపకారములు ఒకటా రెండా, ఆయన మన దోషములను క్షమించి ఉన్నారు, మన వ్యాధుల నుండి మనకి స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు, సమాధిలో నుండి మనల్ని లేవనెత్తి ఉన్నారు, మనకి దయా కిరీటం అనేటువంటిది మనకు అనుగ్రహించినారు, మేలుతో మనల్ని నింపి ఉన్నారు, తన యొక్క కృపలను మనకు అనుగ్రహించినారు. ఒక్కటి కాదండి బాబాయ్, ఉన్న విషయాలు అనేకమైనటువంటి ఒక వాగ్దానాలు. ఆ వాగ్దానాలు గురించినటువంటి ఒక విషయంలో ఒక్క మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి ఒక రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి ఒక మాట కనుక మనం చదువుకున్నట్లయితే, పాస్టర్ గారు వాటిని మన కొరకు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని వాగ్దానములు కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అన్న మాట దగ్గర ఇంగ్లీష్ లో అయితే ఏమంటాడంటే, దే ఆర్ ఏమెన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునట్లుగా, మన ద్వారా మహిమ కలుగునట్లుగా వాగ్దానములన్నీ కూడా అవును ఆమేన్ అనేటువంటి రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు. నా దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానములన్నీ కూడా జరిగిపోయినాయి స్నేహితులారా, జరుగుతాయి కాదు, జరగబోతాయి కాదు, దేవుడు నీ కొరకు చేస్తారు కాదు. ఈరోజు నేను ఇలాగూ నా దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ ప్రోగ్రామ్గా మీకు ఇద్దాం అనుకునేసరికి ఒక బ్రదర్ మా దగ్గరికి వచ్చి ఉన్నారు. మాట్లాడితే ఏమన్నారంటే, అయ్యా నాకు ఉద్యోగము కావాలండి, ఉద్యోగము కొరకు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అని తెలియజెప్పినారు. నేను అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క వాక్యం నాలో ఉబుకుతూ ఉన్నది కనుక నేనేమని ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వు ఆ ఉద్యోగం ఇచ్చి ఉన్నావునైనా కనుక నీకు వందనాలు. ఎందుకంటే వెన్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ సంథింగ్ హీ విల్ డూ దాట్. మనకి మనుషులు అయితే ఉద్యోగం ఇస్తానంటారు, ఉద్యోగం ఇవ్వకుండా తోస్తూ ఉంటారు కదండి, ఉద్యోగం ఇస్తామంటారు, అయ్యో ఆయన భర్త చనిపోతే కనుక భార్యకు ఉద్యోగం ఇస్తామండి అని అంటారు. కానీ తీరా చూసినట్లయితే ఆ యొక్క భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి వయసు పెరిగిపోయిందనో, లేకపోతే క్వాలిఫికేషన్ లేదనో, లేకపోతే ఇంకోటో కారణం చెప్పి ఉద్యోగం ఇవ్వకుండా అనేటువంటి రీతిగా చేస్తూ ఉంటారు. కానీ నా దేవుడైతే ఆయన యొక్క వాగ్దానములన్నీ కూడా అవును ఆమెన్. ఈరోజు మీ జీవితంలో నేను చెప్తున్నా, మీరు బైబిల్ గ్రంథంలో చదువుకున్న ఏ వాగ్దానమైనా సరే, మీరు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదువుకుంటున్నప్పుడు అది ఒకవేళ పాత నిబంధనలు ఉన్న వాగ్దానాలైనా, క్రొత్త నిబంధనలు ఉన్న వాగ్దానాలైనా, ఇవన్నీ కూడా ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రతి వాగ్దానం, ఇక్కడ అన్న మాట ఏమిందంటే వాగ్దానములు అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉండి అన్నవి అవి ఆమెన్ అనేటువంటి, ఆమెన్ చెప్పండి మీరు కూడా, ఆమెన్ టైప్ కూడా చేయండి. ఇక్కడ మీరు కింద టైప్ చేస్తూ ఉండండి ఆమెన్ అని చెప్పేసి అని. మీరు అంతమంది అలాగే ఆమెన్ అని మీరు టైప్ చేస్తున్నారో, ఆమెన్ అని మీరు టైప్ చేసిన ప్రకారంగా మీ జీవితంలో దేవుడిచ్చినట్టు వాగ్దానం, నేను ఇచ్చే వాగ్దానాలు కాదు, లేకపోతే మీ కొరకు ఎవరో మనుషులు ఇచ్చేటువంటి వాగ్దానాలు కాదు, లేక మన పెద్దలైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, ప్రభుత్వాలైనటువంటి వారు ఇచ్చిన వాగ్దానాలు కాదు, కానీ మన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. ప్రభుత్వమైనా ఒక్కొక్కసారి విఫలమైపోవచ్చండి, ప్రభుత్వమైనా ఇస్తామన్నటువంటివి మనకు ఇవ్వకుండా ఒక్కొక్కసారి బహుశా వాళ్ళు కూడా వెనకడుగు వేయొచ్చండి. తీరా ఇస్తామని డిక్లరేషన్ చేస్తారు, తర్వాత దాని క్వాలిఫికేషన్ లేదని, దానికి అర్హత లేదని, మీకు దీనికి అర్హత లేదని, దానికి అర్హత లేదని, ఇవన్నీ కూడా తగ్గోసేస్తూ ఉంటారు. కానీ నా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అనేటువంటి రీతిగా ఇది నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. అందుకని పాత నిబంధన గ్రంథములో సొలొమోను రాజుగారు దేవుని యొక్క మందిర ప్రతిష్ఠత అనేటువంటిది జరిగించినప్పుడు ఆయన చాలా పెద్ద ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసి మోకాళ్ళు రాజుగారు ప్రార్థన చేసిన తర్వాత ఆ మోకాళ్ళ మీద నుంచి లేచి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం దగ్గర ఉన్నటువంటి మాట తీసుకోండి బైబిల్ గ్రంథంలోంచి, ఇక రాసుకోండి, దాన్ని కూడా మనం టైప్ చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం ఉన్నటువంటి ఒక మాట ఎలాగనట్టు ఉన్నాడు,
అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలీల సమాజం అతడు అంటే సొలొమోన్ రాజు గారు అన్నమాట. సొలొమోన్ రాజు గారు మహాశబ్దముతో ఇశ్రాయేలీల సమాజం అంతటిని దీవించెను. దీవించెను. ఈరోజు మేము కూడా అది చేస్తున్నాం. దేవుని యొక్క సేవకులంగా లైవ్ ప్రోగ్రామ్ లోనికి ఎందుకు వచ్చామంటే ఏదో మేము కనబడ్డానే కాదు, మేమేదో మాట్లాడుతున్నటువంటి విషయం కాదు, దేవుని యొక్క మాట వాగ్దానాన్ని ఈరోజు నేను మీతో పలుకుతూ ఉన్నా. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది మీ మీదగా పలుకుతున్నా, దీవెనగా నేను పలుకుతున్నా. మీరు దీవించబడిన వారై ఉన్నారు, మీరు ఆరోగ్యంతో ఉంటూ ఉన్నారు, మీరు ఆ వ్యాధి బలహీనతల నుంచి విడుదల పొందుకొని ఉన్నారు. యేసు నామములో మీ కొరకు దేవుడు గొప్ప కార్యములను చేసి ఉన్నారు. ఈరోజు మీ కొరకు మేలులను చేసి ఉన్నారు, ఉపకారములను దేవుడు మీ కొరకు చేసినాడు, ఆయుష్ను దేవుడు మీకు అనుగ్రహించినాడు, బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఒక్కటి కాదు అంగన్, ఇక్కడ ఏమన్నాడు చూడండి, సొలొమోన్ రాజు మాట్లాడుతూ దీవించినప్పుడు ఏమని దీవించాడంటే, దేవుడు తాను చేసినటువంటి ఒక వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము హల్లెలూయా. ఈరోజు ఏమిచ్చారో తెలుసండి, నెమ్మది, మనశ్శాంతిని ఇచ్చినారు. మన మధ్యలో ఒక కుమార్తెతో నేను మాట్లాడుతున్నప్పుడు కుమార్తెకి వివాహం నిర్ణయమైంది. వివాహం నిర్ణయమైనటువంటి ఒక కుమార్తె వివాహం గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంది, కానీ ఎందుకో తన యొక్క మనసులో నెమ్మది లేదు అని అంటూ వచ్చింది. నేను అదే చెప్పాను, ఒక్కటే మాట చెప్పాను. నేను సాధారణంగా నేను నమ్ముతున్నటువంటి విషయం ఏమిటంటే, ఏదైనా ఒక విషయం జరగాలంటే ఆ విషయంలో మనకు నెమ్మది ఉంటే అది దేవుని యొక్క చిత్తముగా భావించుకొని ముందుకు సాగడమే. అంతే తప్ప ఒక్కొక్కసారి దేవుడు నాకు మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని చెప్పేసి అంటే దేవుడు మనం డిమాండ్ చేసినట్టు దేవుడు మాట్లాడాలని. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ఒక దైవజనుడి ద్వారా మాట్లాడవచ్చు, దేవుడు ఒక పరిస్థితి ద్వారా మాట్లాడవచ్చు, మన మనసులో ఉండేటువంటి ఒక మనశ్శాంతి ద్వారా కూడా దేవుడు మాట్లాడవచ్చు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, మీకు నెమ్మది. స్నేహితులారా, భయమును తీసివేసుకోండి. దేని గురించి మీరు భయపడవద్దు, ఉన్న పరిస్థితుల గురించి మీరు భయపడవద్దు. ఆ దేవుడు వాగ్దానం చేసినాడు. గడిచినటువంటి దినాల్లో నేను తలచుకుంటూ ఉన్నప్పుడు, లేక నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమనగా, యెషయా గ్రంథం తీయక్కర్లేదు కానీ 43వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి నేను, నీ సృష్టికర్తను నిర్మాణకుడు అయినటువంటి నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి వైరస్లు కానివ్వండి, లేక డెల్టా ప్లస్ అనివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, లేక ఫంగస్లు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనప్పటికైనా సరే, ఇదినాని మన దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన మనకు విమోచనిచ్చి మనకు నెమ్మదినిచ్చిన. హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను మీ మీద నేను పలుకుతున్నాను, దేవుని యొక్క శాంతి మీ మీదకి దిగవచ్చినది, దేవుని యొక్క నెమ్మది మీ ఇంటిలోనికి వచ్చినది. నేను ఇలా మాట్లాడుతుంటే పశ్చిమ గారు ఒక కుటుంబం నేను చూడగలుగుతూ ఉన్నాను. చాలా డిస్టర్బ్ అయిపోయి బిడ్డల గురించి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల గురించి బిడ్డలు, బిడ్డలకి సరిగ్గా పడక, వాళ్ళకి సరైనటువంటి ఇది లేక నెమ్మది లేకుండా ఉంటున్నారు. నెమ్మది లేని కుటుంబం ఈరోజు అది మీరే. బహుశా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు, మీ ఇంటిలో నెమ్మది లేదు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా, సొలొమోన్ రాజు ఇక్కడ మాట్లాడుతున్న ప్రకారంగా, ఇశ్రాయేల్ దేవుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు నెమ్మదిని కలుగ చేసినాడు. ఇంకా ఏమన్నాడు తర్వాత, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినా తప్పిపోయినది. ఒక్క మాట అయినా తప్పి, శుభ వాగ్దానములు, ఎన్ని మంచి వాగ్దానాలు బాబాయ్యాను. నా దేవుడు వాగ్దానం చేస్తే మంచి వాగ్దానాలు చేస్తుంటాడు. కలబొల్లి వాగ్దానాలు చేయడు, చెయ్యని వాగ్దానాలు చేయడు, ఉత్తత్తి మాట్లాడినటువంటి రీతిగా చేయడు, ఊరక చెప్పేటువంటి బ్లఫ్ అనేటువంటి రీతిగా ఊరకే మాట్లాడేటువంటి విషయాలు అలాంటివి చేయడు నా దేవుడు. నా దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన ప్రతి వాగ్దానము ఒక్క మాట కూడా తప్పలేదు. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, నమ్మండి, దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడుతున్నవి, నెరవేర్చబడి ఉన్నవి, నెరవేర్చబడబోతాయి కాదు. స్నేహితులారా, నేను ఎప్పుడు కూడా బోతాయి అనే మాట నేను వాడను. దేవుడు మీ కొరకు వాగ్దానం చేసి ఉన్నారు, వాగ్దానములు ఆయన నెరవేర్చిన దేవుడు. ప్రతిదీ జరిగిపోయింది కాబట్టి యూ నీడ్ టు సీ దాట్ మేబీ ఇన్ ఫ్యూచర్. ఈరోజు ఒకవేళ చూడకపోతే రేపు చూస్తారు, రేపు చూడకపోతే ఒకవేళ వచ్చే వారంలో చూస్తారు, వచ్చే వారం కాకపోతే వచ్చే నెలలో చూస్తారు. కానీ దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది మీ కొరకు ఒక్క మాట అయినా తప్పిపోకుండా మోషే ద్వారా తెలియజేయబడినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చినటువంటి దేవుడు. సమర్థుడేనా? సమర్థుడిగా చెప్పండి, సమర్థుడేనా? అదే కదా, దేవుడు సమర్థుడు. ఆయన ఎటువంటి వాగ్దానం చేసిన, ఎందుకంటే దేవుడండి బాబు,
మనుషులు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మనుషులు మాత్రమే. అధికారంలో ఉన్న చేతుల్లో నాలుగు డబ్బులు ఉంటే ఏమన్నా చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు అయితే వాళ్ళే చేయగలుగుతారు. మొన్న మధ్యలో నా దగ్గరికి ఒక ఆయన వచ్చారండి, ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, అయ్యా ఈ కరోనా కాలంలో ఎవరికో మీరు సాయం చేస్తున్నారంట కదా, అందుకనే మేము వచ్చామండి అన్నారు. నేను అన్నాను, బాబు నేను ఎక్కడ చేస్తున్నాను నాయన, ఈరోజు నేను కరోనా టైంలో నేను లోపలనే ఇంట్లోనే ఉండి ఎక్కడికి బయటికి మీటింగ్లకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నా. పోనీ బయటకు ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్తే నాలుగు డబ్బులు వస్తే టీవీ ఛానల్ కొరకు నేను ఖర్చు పెట్టుకున్నాను, నేను సిద్ధంగా ఉండి ఉన్నా. ఈలోగా ఆయన నా దగ్గరికి వచ్చినాడు, చేతిలో నా దగ్గర కూడా పెద్ద డబ్బులు ఏమి లేవు, నేను లాక్డౌన్లో ఉండి ఉన్నాను. సో ఈలోగా నేను ఆయనతో మాట్లాడుతున్నా, బాబు నేను అలా చేయిస్తానని ఎక్కడనే చెప్పలేదు, ఎక్కడ నేను చేయట్లేదు. అయినా ఒక దైవ సేవకుడికి వచ్చినా కనుక, ఇదిగో నా దగ్గర ఉన్న చిన్న కానుక అని చెప్పేసి చిన్నది ఏదో కానుక ఇచ్చా. బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు కదా, స్వార్థరాజు గారు టీవీలో చెప్తూ ఉంటారు, ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఉంటారు, స్వార్థరాజు గారి దగ్గర ఎంత ఉందో అని ఒకడు కూడా అనుకుంటాడు కదా. లారీలు లారీలు వచ్చేస్తున్నామో స్వార్థరాజు గారికి, ఎంత వచ్చేస్తున్నామో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎలాగున. సో ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, నేను మనిషినేనండి, నేను ఒక మామూలు సేవకుని అండి. సామర్లకోటలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో సేవ చేసుకుంటూ ఇంటి వద్దనే ఉండి ఏదో ఎవరన్నా ఏదన్నా కానుక ఇచ్చుకోగలిగితే కనుక ఆ కానుకతో కుటుంబం మేము పోషింపబడుతూ మేము సోదరు కదా. ఒకటి దీనంగా నేను మాట్లాడలే, బేదరపుల కింద నేను మాట్లాడలే. నా దేవుడు నా కడుపు నిండా భోజనం పెడతాను ఉన్నాడు, ప్రతిరోజు భోజనం చేయగలుగుతున్నాం, వస్త్రాలు కలిగి ఉన్నాం, ఎందుకంటే నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగినటువంటి ఒక దేవుడు కనుక. ఆ దేవతీ దేవుడు ప్రతి మాట ఆయన నెరవేరుస్తున్నాడు, ప్రతి మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఇలాంటి విషయంలో మనం ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అబ్రహామును గురించినటువంటి విషయాలు. యాక్చువల్లీ దేవుడు అబ్రహంతో మాట్లాడుతుంటాడు, అబ్రహ్మ నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ యొక్క జనాంగాన్ని గొప్ప జనాంగము చేస్తా అని చెప్పిన 25 సంవత్సరాల దాకా పిల్లడు పట్టలేదండి వాళ్ళకి. 25 సంవత్సరాలు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు. కానీ ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని గురించినటువంటి మాట రోమపత్రిక 4వ అధ్యాయం 21 చదవండి పాస్టర్ గారు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక అబ్రహాము మాటకి చదవచ్చలాగా కలిపి పైన మాటలో ఉన్నటువంటి దాన్ని బట్టి అబ్రహాము అవిశ్వాసమును బట్టి వలన దేవుని యొక్క వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరచి దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి అంటే ఏంటంటే ఆ పైన మాటలు రాయబడినటువంటిది అంటే 100 ఏళ్ల వయసు వచ్చింది దానికి, పిల్లలు పుట్టే అవకాశం లేదు, వృద్ధాప్యంలోనికి వచ్చారు ఆయన. కానీ అలాంటి సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు ఆయన, సందేహించలేదంట. దానికి బదులు ఏం చేశాడు, దేవుని మహిమ పరిచినాడు. హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. ఒకసారి నోటేషన్ చూసుకుందాం. ఈసారి కుమారుడు జీ మైన రాణి చరమా. Yes Lord, hallelujah, 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 hallelujah. Thank you Jesus, thank you. Adi kodukla kero. Amen. Mahi maganataku arhudavu. Ive madaivama. Mahi maganataku arhudavu. Ive madaivama. Srushti karta mukti data. నన్ను కురిపించినావు, నన్ను నిలిచినావు,
కూర్చొను ఈరోజు ఆదివారం మనం చేయగలిగింది అలా ఏంటంటే దేవుని మహిమపరచడం, దేవుని మహిమ ఘనత కొరకుడు చెప్పేసని దేవునికి స్తుతి ఆగమ చెల్లించడం. అంతకుమించి వేరొకటి లేదండి. అబ్రహాము చేసినటువంటి ఒక విషయం ఏంటంటే సందేహింపక. ఈరోజు కూడా నేమి చెప్తున్నా శ్రీలనా, దేవుడు చేసిన వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా మీ కొరకు అవును ఆమెనయ్యున్నవి. ఆయన ఏ మాట తప్పిపోకుండా మీకు నెమ్మదిని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు అసాధ్యమైనటువంటిది మీ కొరకు సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. వైద్యులు అనొచ్చు కదా, ఆక్సిజన్ పడిపోయింది ఇంకా వాళ్ళు బతకడం కష్టమండి అని అంటారు. అక్కడ ఉన్నటువంటి నర్సక్కలు కూడా అంటారు కదా, ఆక్సిజన్ పడిపోయిందండి వెంటిలేటర్స్కి తీసుకొని వెళ్ళామండి మళ్ళీ తిరిగి బ్రతికి బట్టగట్టి బయటకు వస్తాడని చెప్పేసి మేము చెప్పలేమండి అని అంటారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా అనుమానం వచ్చి అయ్యో ఎంత అన్యాయం చేశాడు నన్ను పిల్లల్ని అన్యాయం చేశాడు బాబోయ్ ఈయన ఎలా వెళ్ళిపోతున్నాడు బాబోయ్ అని చెప్పేసి అనుకోని ఒకవేళ మనం అనుకుంటూ ఉండి ఉండొచ్చు. కానీ ఇరవై చెప్తున్నా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రతి విషయాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన మీ కొరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి సమర్థుడు నేను పలుకుతున్నటువంటి దేవాతి దేవుడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దేవుని స్తుతించాలి. సొలొమోను రాజు అన్నాడు దేవునికి స్తుతి ఆగమని అంటాడు. అబ్రహాం అంటూ ఉన్నాడు కదా, దేవునిని మహిమపరచి సందేహించక వాగ్దానం చేసినటువంటి వాడు చేయడానికి సమర్థుడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పి నమ్మి విశ్వాసము వలన 100 సంవత్సరాల వయసులో శారమ్మ గారికి 90 సంవత్సరాల వయసులో అసాధ్యమైనటువంటిది వారొక కుమారుని కన్నారు. ఈరోజు వరకు కూడా ఇశ్రాయేలీయులైనటువంటి వారు వారి భూమి మీద ప్రపంచం మీద వారు ఇంకా నిలబడి ఉన్నారు అబ్రహాము యొక్క సంతానం. హల్లెలూయా. అయితే దేవుడు వాగ్దానం చేసినటువంటిది కేవలం మనకేదో బిడ్డల్ని ఇవ్వడం గురించినటువంటి వాగ్దానం మాత్రమే కాదు, స్వస్థతను గురించినటువంటి వాగ్దానం మాత్రమే కాదు, లేదా ఒక అద్భుతం చేయడం కొరకైనటువంటి వాగ్దానం మాత్రమే కాదు, మనకు అవసరతలు తీర్చుట కొరకైనటువంటి వాగ్దానం మాత్రమే కాదు, శాంతి సమాధానం ఇచ్చి నెమ్మదినిచ్చి మన సమస్యలన్నీ తీరుస్తున్నాను అని చేసినటువంటి వాగ్దానం మాత్రమే కాదు. దేర్ ఇస్ స్టిల్ మోర్. ఇంకా గనక మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 4వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఎలాగున పేతురు భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంట తర్వాత ఉన్నటువంటి మాటలు చదువు, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు అమూల్యమైన వాగ్దానాలు అత్యధికమైనటువంటి వాగ్దానములను మంచి వాగ్దానములను శుభప్రదమైనటువంటి వాగ్దానములను దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడు అని అంటే లోకంలో భ్రష్టత్వం ఉందండి. సాతాను గాడు మనకు ఉన్నటువంటి స్వరూపాన్ని పోలికని చెడగొట్టేశాడు, మన యొక్క నోటి మాటను చెడగొట్టేశాడు, మన యొక్క తలంపులను మన యొక్క ఆలోచనలను మన యొక్క హృదయమును చెడగొట్టేసి ఉన్నాడు. మనము దేవుని యొక్క పోలికలు దేవుని యొక్క స్వరూపంలో మనం చేయబడి ఉంటే మన యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి అనేటువంటి రీతిగా వాడి వంతు వాడు ప్రయత్నం చేసి అది అబద్ధమేమల్లా. నిజాన్ని చెప్పాలంటే వాడు ఎంతో ప్రయత్నం చేసి స్వరూపం పోయింది అని అంటాడు, కానీ నిజాన్ని చెప్పాలంటే దేవుడు ఇన్ని వాగ్దానాలు మనకిచ్చి ఆ దేవాతి దేవుడు ఏమని అంటున్నాడు అంటే ఆయన మనము దేవ స్వభావములో పాలివారమగునట్లుగా ఈ విలువైన వాగ్దానములు మనకిచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, ఈ వాగ్దానములను బట్టి మనం ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకున్నాం, దేవుని యొక్క పోలికలోనికి మనం మార్చబడదు. దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే. క్రైస్తవ్యం అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితం, క్రీస్తులాగా జీవించేటువంటి జీవితం, దైవ స్వరూపంలోనికి మార్చబడినటువంటి జీవితం. ఈ దినాన్ని దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధిస్తూ ఉంటాడు, కానీ మనమందరం దేవుని యొక్క స్వరూపాన్ని మనం సంపాదించుకుంటూ ఇంకా అమూల్యమైన ఒక వాగ్దానం దేవుడు అంటూ ఉన్నటువంటిది వ్యూహాను రాసినటువంటి 2వ అధ్యాయము 25వ వచనంలో కనుక మనం చూచినట్లయితే, యోహాను రాసినటువంటి 2వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుకుందాం. నిత్య జీవము అనుగ్రహించునది నిత్య జీవము
తాను అనుగ్రహించునన్నది ఆయన ఆయన తానే తానే మనకు చేసిన వాగ్దానము బా 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 స్నేహితులారా డోంట్ బి వరీడ్ అండి ఒకవేళ కరోనా వల్ల గానివండి లేక డెల్టా వైరస్ వల్ల గానివండి డెల్టా వేరియంట్ వల్ల గానివండి డెల్టా ప్లస్ వల్ల గానివండి ఒకవేళ ఆత్మ దేహాన్ని విడిచిపెడితే నేను పది పది చెప్తున్నా వాళ్ళు చచ్చిపోయారన్నమాట వాడకూడదు వాళ్ళు మరణించారన్నమాట వాడకూడదు వాళ్ళు ప్రభునందు నిద్రించినారు ఏదో ఒక రోజు ఒకళ్ళు వైరస్ వలనో మరొకటో మరొక రీతిగానో ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేటువంటి ఒక పరిస్థితి రావచ్చు కానీ ఒకటి నేను చెప్తా మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎప్పుడైతే యేసునందు మనం విశ్వాసం ఉంచున్నామో ఆ దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు కదా నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తున్నాను నమ్మకీలు ప్రియ స్నేహితులారా ఈ లోకం మనకి శాశ్వతం కాదు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆ తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ దేహాన్ని విడిచిపెట్టాలి కానీ మనకున్నటువంటిది నిశ్చయిత మనకున్న నిరీక్షణ మనకున్న నమ్మకం మనకున్న వాగ్దానం ఏమిటంటే ఆ దేవాది దేవుడు యేసు క్రీస్తు నందు మనకి నిత్య జీవాన్ని మళ్ళొకసారి చూడండి అందుకని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు ఏమని తెలియజేయబడుతున్నటువంటి మాటలంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 20వ వచనం ఉన్నటువంటి మాట దేవుని వాగ్దానములు ఎన్ని అయినను షారన్ రోజు ఎందు కాదు ప్రభుత్వం ఎందు కాదు అధికారులు డబ్బున్న వాళ్ళ ఎందు కాదు ధనికులైనటువంటి వాళ్ళ ఎందు కాదు ఓన్లీ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇక్కడ ఒక చిన్న మాట నేను మీ కొరకు పరిచయం చేయడానికి బహుశా మీరు అనుకుంటూ ఉన్నారు కదా పాశ్రమ గారు ఈరోజు ఏం మాట్లాడలేదేంటి మా కొరకు ఏం వాగ్దానం చెప్పలేదేంటి అని చెప్పేసి మీరు అనుకోండి ఎందుకంటే ఎవ్రీడే తనకు నేను ఇస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా నాతో పాటు తన కూడా ఉంటూ దేవుని యొక్క సేవా పరిచయంలో మేమిద్దరం కలిసి ముందుకు సాగడానికి అయినటువంటిలో అయితే నేను పరిచయం చేస్తూ ఒక మాట అంటున్నా స్నేహితులారా ఇదిగో మా దగ్గర ఒక పుస్తకాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాము ఇది పాశ్రమ గారు స్వయంగా రాసినటువంటిది లేక క్రోడీకరించినటువంటిది గ్రంథీకరణ చేసినటువంటిది అనేక దినాలు బహుశా ఈవెన్ సంవత్సరాలు ఏమేగాను సంవత్సరాలు దాదాపుగా తను ప్రయాసపడి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఇలాగున్న దేవుని యొక్క వాక్య వాగ్దానములు అనేటువంటివి తను తీసుకొని తను రాసుకొని వాటిలన్నిటి కూడా ఒక పుస్తక రూపంలో ఇచ్చినారు ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే వాగ్దాన స్తుతులు నాకైనా యేసు చేసినటువంటి కార్యములు ఇందులో ఉంటుంది క్రీస్తు నందు ఆ వాగ్దానములన్నీ కూడా అవును అన్నట్టుగా ఉండినటువంటి ఈ వాగ్దాన పుస్తకాన్ని గురించి ఒక్క మాట పాశ్రమ గారు మనతో పంచుకున్న తర్వాత మనం ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం దేవుని నామానికి స్తుతి కలుగునుగాక ఆమేన్ మరి పాస్టర్ గారు వాగ్దానాల గురించి చాలా స్పష్టంగా మనకు చెప్పి ఉన్నారు కదా సో దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నారు గొప్ప శుభకరమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చినారు నెమ్మది ఇచ్చినారు అత్యధికమైన ఆ వాగ్దానాలు ఆయన అనుగ్రహించి ఉన్నారు దేవుని బిడ్డలారా నేను యేసయ్య పాదాల దగ్గర నేను కూర్చుని ఆయన సన్నిధిని నేను అనుభవిస్తూ ఆయన నాకు ఇచ్చిన ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నేను చదువుకుని నేను ఎంతగానో దేవుని యందు నేను ధైర్యపరచబడి బలపరచబడి ఉన్నాను సో ఆ టైంలో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి అంటే దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో అన్ని వాగ్దానాలు ఒక్కొక్కరికి కూడా అవును అన్నట్టుగానే ఉన్నవి కదా సో దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము అది అవును అన్న ఉన్నప్పుడు అది మనకు అన్వయించుకునేటట్టుగా అది మనం రాయాలి తర్వాత మన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థించినవన్నీ కూడా పొందుకున్నాము అని నమ్మి అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది అంతేకాదు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అవి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నది సో దేవుడు వాగ్దానాలు చేసి ఇందాక పాస్టర్ గారు చెప్తూ ఇప్పుడు అవ్వచ్చు రేపు అవ్వచ్చు వచ్చే వారం అవ్వచ్చు అన్నారు జరిగిపోయింది విశ్వాసంతో మనం అవును ఆమె అన్నాను ఈ వాగ్దానాలు అన్నీ కూడా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానం ప్రతి విషయంలో కూడా మన ప్రయాణాలే కానివ్వండి మన అవసరతలో కానివ్వండి మన యొక్క ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లోనే కానివ్వండి ఎన్ని వాగ్దానాలు ఉన్నా అన్ని వాగ్దానాలు కూడా మనకి అన్వయించుకుంటూ మనకి జరిగింది అని చెబుతూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ బుక్. ఇది మీ కొరకు వ్రాయబడింది. సో ఈ బుక్ మీరు చదవండి. నిజంగా ఎంతో మంది చదివిన వారు ఆశ్రయించబడ్డారు. వాళ్ళు ఎంతగానో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మీకు కూడా ఈ బుక్ కావాలి అంటే నా నెంబర్ 944-00-4092 మీరు నార్మల్ మెసేజ్ పెడితే చాలు. మీ అడ్రస్ మీరు ఇచ్చి నార్మల్ మెసేజ్ పెడితే మీకు ఈ పుస్తకాలు మీకు మీ దగ్గరకు వస్తాయి. సో మీ అడ్రస్ రాయండి, మర్చిపోవద్దు. అయితే ఒక మాట అంటాను, అంటే మీరు అడ్రస్ పంపించండి పంపిస్తాను అంటున్నారు, కానీ స్నేహితులారా ఏది కూడా ఉచితంగా వచ్చేటువంటిది కాదు. కాబట్టి దీనికి ప్రింటింగ్ చేయడానికి తయారు చేయడానికి ఆ సంవత్సరాలు ఖర్చు కూడా అయినటువంటిది. కాబట్టి ఈ విషయంలో నేను ఎంకరేజ్ చేస్తూ ఒక మాట ఏమంటానంటే, ఇంత వెళ్ళని మేము పెట్టట్లే, దీనికి ఇంత ఖరీదు, ఇంత డబ్బులు పంపించండి అని మేము అనట్లే. కానీ ఒకటి నేనంట, ప్రేరేపించబడినటువంటి ఒకవేళ మీ యొక్క కానుకగా మీ యొక్క విరాళముగా ఈ పుస్తకం కొరకు మరలా తిరిగి ఇంకొక ఎడిషన్ వేయవలసి వస్తుంది. ఎందుకంటే అయిపోయినాయి ఆల్మోస్ట్ చాలా మట్టుకును, మరలా ఒకసారి ప్రింటింగ్ వేయించవలసి వస్తుంది. కనుక నెక్స్ట్ ప్రింటింగ్ కన్నా ఉపయోగపడేటువంటి రీతిగా ఒకవేళ మీరు ఒక విలువైన మీ కానుకని, మీ అమూల్యమైనటువంటి ఒక కానుకని మీరు పంపించగలిగితే, అది ఫోన్పే పాస్టర్ గారు చెప్పిన నెంబర్ 9444-00-4092 అనేటువంటి నంబర్కి, 944-00-4092 ఫోన్పే మీరు చేయగలిగితే తప్పకుండా మీ కొరకు. ఒకవేళ చేయలేకపోతే కూడా డోంట్ వరీ, మా దగ్గర ఉన్నంత మటుకు, దేవుడు మాకు ఇచ్చినంత మటుకు ఉన్న పుస్తకాలు ఏమైనా ఉంటే కనుక ఎవరు ఎస్ఎంఎస్ చేస్తారో, లేక ఎవరు మీరు మామూలు నార్మల్ మెసేజ్ చేస్తారో, మీ అడ్రస్ ఇస్తారో, వాళ్ళకి తప్పకుండా ఒక పోస్టులో పంపించడం జరుగుతుంది. కానీ ఈరోజు నేను కూడా చెప్తున్నా, దేవుని వాగ్దానములన్నీ కూడా వివిధమైన కాంటెక్స్ట్లో, మీరు ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో, కష్టాలు ఉంటే కష్టాల్లో, ఒకవేళ దుఃఖకరమైన పరిస్థితుల్లో దుఃఖంలో, ఒక అసాధ్యమైనటువంటి ఒక కార్యం మీ కొరకు జరగాలంటే అసాధ్యమైనటువంటి మీకు సాధ్యపరచబడ్డంలో, ఇలాగ నా వివిధమైన కాంటెక్స్ట్ చక్కగా క్రోడీకరించి, షీ టుక్ టైం అండి, టైం తీసుకొని తను ఎలాగైనా సిద్ధపరిచినాను. కనుక ఈ అమూల్యమైన పుస్తకం మీ ఇంట్లో ఒకటి ఉండాలి, మీరు దాన్ని చదవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని ఒక వాగ్దానంలో ఎన్ని అయినా అవన్నీ అవును అనబడి ఉన్నవి. దేవుడు మనకు నెమ్మదినిచ్చినాడు, దేవుడు మనకి అద్భుతమైన కార్యములను చేసి ఉన్నారు, ఆయన శుభప్రదమైనటువంటి ఒక వాగ్దానములను దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానములలో ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచున్నారు. ఆయన మన కొరకు జరగజాలన్నటువంటిది, జరగదు అని అనుకున్నటువంటిది ఆ దేవాతి దేవుడు మన కొరకు ఆయన జరిగించున్నారు. వీటికంటే మించినటువంటి వాగ్దానం ఏమనగా, దైవ స్వభావంలోనికి, దైవ స్వరూపంలోనికి దేవుడు మనల్ని మారుస్తున్నాడు. ఒకవేళ ఏదో ఒక దినాన్ని ఆత్మదేహాన్ని విడిచిపెడితే అటు నిత్య జీవంలోని తీసుకుని వెళ్తున్నారు. కనుక మన దేవుడికి స్తుతి ఆగమ చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పాశ్చమ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తులో ఈ వాగ్దానాలు తీసుకు, ఓన్లీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మాత్రమే ఇవి జరిగినటువంటివి. క్రీస్తు నందు అవును అన్నట్టుగా ఉంచబడి ఉన్నావు కనుక, క్రీస్తు అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ప్రామిసెస్, వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ప్రామిసెస్. ఓన్లీ ఇన్ క్రైస్ట్ దే ఆర్ ఎస్ అండ్ ఆమెన్ కనుక, క్రీస్తులో అవును ఆమెన్ అని విన్నావు కనుక, అట్టి క్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకుందాం, క్రీస్తులోనికి మనం వెళ్ళిపోదాం, ఈ వాగ్దానాలు మనం సొంతం చేసుకొని నిత్య జీవానికి వారసులముగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయ్య హో తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఎన్ని వాగ్దానాలు మీరు చేశారో అన్ని వాగ్దానాలు మా ఒక్కొక్కరి జీవితంలో అవును అన్నట్టుగానే ఉన్నవి దేవా. నాయనా మీరు ఇచ్చిన ఈ వాగ్దానాలు అన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా వాటన్నిటికంటే ముఖ్యంగా నా ప్రభువా, నిత్య జీవం అనే వాగ్దానాన్ని మీరు మాకు ఉన్నారు. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నిత్య జీవం అనేది మాకు నాయనా, మేము మీ స్వరూప్యములోనికి మేము మార్చబడినట్లుగా మీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తున్నారు తండ్రి. నేను ఇచ్చిన అద్భుతమైన ఈ వాగ్దానాలు, అద్భుతమైన ఈ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా మీ కృపలతో నింపుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఇవి మీరు ఇచ్చే వాగ్దానాలు ప్రభువా, మీరు చేసిన ప్రతిదీ కూడా నెరవేర్చడానికి మీరు సమర్థత కలిగిన దేవుడు ప్రభువా. విశ్వాసంతో మేము బలం పొందుకుని వాటిని మేము రిసీవ్ చేసుకున్నట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడును ఎవరి ఎందైతే మనకి వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అనబడి ఉన్నావో, అట్టి క్రీస్తు ప్రభు యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిత్య జీవం పొందుకున్నట్లు దేవుని స్వరూపములోనికి మనం మార్చబడినట్లు అసాధ్యమైనవి మనకు సాధ్యపరచబడినట్లుగా ఆయన యందు ఈ వాగ్దానములన్నీ మనం అవును ఆమెనని పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలుగా మీకును మన కుటుంబములకును ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి తోడయండి సహాయం చేసి నడిపించును. స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని పొడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే ఆంధ్రవాపి సంగములో ఆరాధించి మా ప్రభుని ఆయనే వసగెను దీవెనలు ఆశీర్వాదములి చెనుగా తండ్రి కుమార మగును నాకు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. దేవుని వాగ్దానములు మనుషుల వాగ్దానాలు కాదు, దేవుని వాగ్దానాలు బైబిల్ గ్రంథములో దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా యేసు క్రీస్తు నందు అవును ఆమేన్ అని ఉండేవారు. ఇంకా పెడుతూ ఉండండి, ఆమెన్ అని కొడుతూ ఉండండి, లైక్లు కొడుతూ ఉండండి, మీ అందరికీ మీ స్నేహితులకి వాటిని షేర్ చేస్తూ ఉండాలి. మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా దీవిస్తున్న స్నేహితులను మరొకండి. ఒకవేళ పుస్తకం మీకు కావాలని అనుకున్నట్లయితే కనుక పాస్టర్ గారి యొక్క నెంబర్ 9444004092 ఎవరైనా ఒకరు టైప్ చేస్తూ ఉంటారు కనుక టైప్ చేసిన ప్రకారంగా మీరు ఆ నెంబర్ నోట్ చేసుకుని ఉంచుకోవచ్చు. తర్వాత కూడా చూడవచ్చు. పాస్టర్ గారికి ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడుతూ మీ అడ్రస్ ఇచ్చినట్లయితే మీకు పంపిస్తాం. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు దీని కొరకైనటువంటి ఏదన్నా ఒక విరాళం ఒక కానుక మీరు పంపించాలనుకుంటే అదే నెంబర్కి ఫోన్పే ద్వారా కూడా మీరు తెలియజేసినట్లయితే ఇవ్వగలిగినట్లయితే అది ఎవరో ఒకరికి మీరు దానికి ఎవరో ఒకరికి ఇవ్వబడడానికి వీలవుతుంది కనుక మిమ్మల్ని నేను దీవిస్తున్నా. మరలా మేము నెక్స్ట్ ఆదివారం ఒకవేళ ప్రవచితమైంది ఇంకా లాక్డౌన్లో ఉంటే లేక ఒకవేళ ఓపెన్ చేసినా కానీ లైవ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మేము ఇస్తూనే ఉంటాం కనుక మళ్ళీ వచ్చే ఆదివారం లైవ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన కొరకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అని తెలియజెప్పిన క్రీస్తు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు మరియు మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు. మేమిద్దరం మీకు ఇచ్చే వాగ్దానం